కార్యక్రమాలు చేసుకున్నారు. సాయంత్రం పూట అదే ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి పార్టీ సభకు ప్రభుత్వం యొక్క నిధుల్ని మీరు ఎందుకు వాడుతూ ఉన్నారో తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. పార్టీ సభ పెట్టుకోవడానికి వేరే ప్రాంగణం చూసుకుని ఉండొచ్చు, వేరే చోట చూసుకుని ఉండొచ్చు. మీరు అధికారికంగా ప్రభుత్వం యొక్క హెలికాప్టర్ వేసుకొని పోయి ఇంద్రవెల్లిలో సభ పెట్టి దాన్నే పార్టీ మీటింగ్గా కన్వర్ట్ చేసుకోవడం ఇదేం న్యాయమో ఒకసారి తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాలి. అదేవిధంగా మొత్తం నిన్న మీటింగ్కి పెట్టిన ఖర్చు ఎంత, దాంట్లో కాంగ్రెస్ పార్టీ మరేమన్నా వేదిక వాడుకున్నందుకు, కుర్చీలు వాడుకున్నందుకు, లైట్లు వాడుకున్నందుకు ప్రభుత్వానికి ఏమన్నా ఫీజు కట్టించారో కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంద్రవెల్లిలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్తా ఉన్నాను, తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ పొట్టన పెట్టుకుంది, ఆ కుటుంబాలన్నిటి కూడా క్షమాపణ చెప్తా ఉన్నారని కోరినారు. మంచిదే, మంచి పరిణామం. ఇప్పటికన్నా తప్పులు తెలుసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అదే రీతిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలైపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు నెక్స్ట్ కార్యక్రమం తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ కార్యక్రమం తీసుకున్నా అమరవీరుల క్షమాపణ చెప్పడంతో మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి విమర్శలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాబోయే రోజులలో ప్రభుత్వం పరంగా ఏదైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ మాఫీ చేస్తామని చెప్పినామో ప్రభుత్వ పరంగా ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటాం, లక్షలాది మంది మహిళలతో ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తాం, దానికి ప్రియాంక గణ గెలిసిందా, ఎమ్మెల్యేగా గెలిసిందా, ఎమ్మెల్సీగా గెలిసిందా, పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె, మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి, తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీరాసారా పెట్టి సాదరంగా సాగనంపండి, కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలను కలిపి వాడుకోవడం, ప్రజలను మభ్యపెట్టడం ఇది చాలా తప్పు. ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రజాధనాన్ని మీ పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసినట్టయితే, ప్రియాంక గాంధీ గారిని ఆ కార్యక్రమానికి పిలిచినట్టయితే తప్పటి ఇక్కడ పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళంతా తెలంగాణలో వచ్చి వాలిపోవడం, ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇక్కడ మన మంత్రులు, మన తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన మంత్రులు వెళ్లి ఆ ఎమ్మెల్యేలందరినీ ఎస్కాట్లు పెట్టి రిసార్ట్లలోకి తీసుకెళ్లడం, మరి ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఒక మాట, ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ అనేక మాటలు అనడం జరిగింది. మేము అడ్వర్టైజ్మెంట్లు వేసుకోము బీఆర్ఎస్ వాళ్ళలాగా అన్నారు. ఇవాళ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారండి? నిన్న ఇంద్రవల్లి సభకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినారు మీరు? వాటి ఖర్చు ఎంత ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీకి పోతారు. పోయినప్పుడల్లా చార్టర్డ్ విమానాలలో, ప్రైవేట్ ఫ్లైట్స్లలో పోతున్నారని తెలిసింది. మరి దానికి అయ్యే ఖర్చు ఎంతనో ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు వచ్చిన 60 రోజులు దాదాపు అవుతున్నది. ఈ 60 రోజులలో మీరు చేసింది ఏముందండి? 60 రోజులలో ఏ చిన్న వాగ్దానం మీరు చేసింది మేము అడిగినా కూడా అయ్యో నిన్నగాక మొన్ననే వచ్చినాం కదా, మమ్మల్ని ఇన్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, కొత్త ప్రభుత్వం కదా అంటున్నారు. ఓకే, డెవలప్మెంట్ మీద మా బాస్ చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి 100 రోజులు మిమ్మల్ని అడగం. శిశుపాలుడి 100 పాపాలు వండినట్టుగా 100 రోజులకు మీరు చేసే తప్పులు కూడా పండుతాయి, అప్పుడు మాత్రం ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఈ 60 రోజులలోనే మీ యొక్క పొలిటికల్ వైఖరి ఏంటి, రాజకీయ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లున్నాయి, తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాలను ఇవాళ ప్రజల ముందు చెప్పదలుచుకున్నాం. మిమ్మల్ని తెలంగాణ ప్రజలందరూ ముద్దుగా యూటర్న్ ముఖ్యమంత్రిని పిలుచుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పిన ఏ ఒక్క మాట కూడా పాలించలేదు, పాటించలేదు. ప్రజాదర్బార్ పెడతామంటిరి, రోజు ప్రజల్ని కలుస్తా అంటిరి, కేసీఆర్ గడిలలో ఉన్నాడు కలిస్తలేడు మేము కలుస్తామంటిరి. ఒక్కరోజు కరెక్ట్గా 60 రోజులలో కేవలం ఒకే ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని కలిసిండ్రు. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ ఎప్పుడు కూడా మొహం చూసిందే లేదు.
ఆ ప్రజాపాలన నిర్వీర్యం చేయడానికి, ప్రజాదర్బార్ నిర్వీర్యం చేయడానికి ఒక మంత్రిని ఒకరోజు కూర్చోబెట్టిండ్రు. ఆ తర్వాత నుంచి ఓన్లీ అధికారులను కూర్చోబెడుతున్నారు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చాడు ఎందుకు హైదరాబాదు, జిల్లాలనే ప్రజాపాలన పెడతామని చెప్పారు. మేం చెప్పింది అదే కదా, ప్రజల వద్దకే పాలన పోవాలనే చిన్న జిల్లాలు చేస్తుంది, మండలాలు ఏర్పాటు చేస్తుంది, కొత్త కొత్త జీపీలను క్రియేట్ చేస్తుంది, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తుంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేము కోరుకుంటే పాలన సెంట్రలైజేషన్ జరగాలని మీరు కోరుకున్నారు. కోరుకున్న ఒకే ఒక్క రోజులో మీకు అనుభవం అర్థమైంది. కేసీఆర్ గారికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవంతో ఆయన తీసుకున్న నిర్ణయాలను ఆనాడు విమర్శించిన మీరు ఇవాళ వారి బాటలోకి రావడం చాలా సంతోషం. ప్రజల వద్దకే పాలన పోవాలి, పాలకుల వద్దకు ప్రజలు రాకూడదనే అంశాన్ని నిరూపించి కేసీఆర్ గారు తొవ్వ కరెక్ట్ అని తెలంగాణ ప్రజలకు తెలియజేసినందుకు ముఖ్యమంత్రి గారికి మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఇచ్చిన మాటలు ప్రజాదర్బార్ అంటే పోకపోతిరి. నాకు కాన్వాయ్ ఎందుకు, నాకు పెద్ద కాన్వాయ్ వద్దు, నేను సింపుల్గా పోతా, 15 కార్లు కాదు 9 కార్లే కావాలి, నేను పోతే ట్రాఫిక్ ఆపకండి అని ప్రగల్భాలు వలికితిరి. ఇవాళ హైదరాబాద్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ పోతుందంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. కానీ దాన్ని కవర్ చేయడానికి మీ చుట్టూ ఉండే బాజా భజంత్రీలు, ప్రాపగండా టీమ్స్ ఏమంటున్నారు, అయ్యో అంబులెన్స్ వచ్చింది రాగానే మా ముఖ్యమంత్రి తోపిచ్చింది అంటున్నారు. ఇయ్యాలి కదా, మినిమం కట్టసి కదా, చెప్పిన మాట తప్పి ఉల్టా ప్రాపగండా చేసుకోవడం కేవలం ఈ ఒక్క విషయమే కాదు, కుటుంబ పాలన కుటుంబ పాలన అంటుంది. మరి వాళ్ళు అధికారికంగా మీ సోదరులు కొంతమంది జిల్లా రివ్యూలలో వేదిక మీద కూసబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు వేరే వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉండబడుతుంది, ఇంకా కొంతమంది సోదరులు ఏమేం పనులు చేస్తున్నాయో ప్రజలందరికి కూడా తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయటపెట్టడం జరుగుతుంది. కుటుంబం 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 అని తెల్లారు లేస్తే కేసీఆర్ కుటుంబం మీద ఏడ్చేటటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక మాట చెప్తా ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి తెలుసుకోవాలి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 22 కుటుంబాలకు టికెట్లు ఇచ్చినారు. 22 కుటుంబాల నుంచి అధికారికంగా ఏదో ఒక పదవిలో అభ్యర్థులు ఉన్నారు. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడ్ నరసింహరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్ రావు గారు రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజ్ నరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యంరెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు, పిజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ కేడా భార్య ఈమె, మన రాష్ట్రంతో సంబంధం లేదు ఏం లేదు కానీ సడన్గా వచ్చిర్రు ప్యారాషూట్ టికెట్లు, చిట్టం పర్ణికారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జైవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకు ఎంపీ టికెట్ కావాలని ఇవాళ ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జైవీర్ రెడ్డి గారు, కొండా సురేఖమ్మ గారు మాజీ ఎమ్మెల్సీ కొండమురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేస్లో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ల సంజీవ్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్మోహన్ రావు గారు వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే ఇన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదవి అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా, మీరు మమ్మల్ని మాట్లాడితే కేసీఆర్ గారిని ఇంకా కూడా తిట్టడం తప్పితే ఏం పని చేస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలకు దయచేసి తెలియజేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వైఖరి చూసుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు జై సోనియమ్మ సోనియాగాంధీ కాలు మోకడం, జై తెలంగాణ అన్న మాట ఇంతవరకు రాలే, ఇంతవరకు జై తెలంగాణ అన్న మాట మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నోటి నుండి రాలే, అమరవీరులకు ఇంతవరకు ఒక్కసారి నివాళులు అర్పించలే, అమరజ్యోతికి పోయేటటువంటి తీరిక కూడా కనీసం ఈ ముఖ్యమంత్రి గారికి లేరు. దయచేసి తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఇటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఆరోపణ చేస్తూ ఉంటే ఆయన నీతి ఏంది, ఆయన నైజం ఏంది, ఆయన వైఖరి ఏంది, ఆయన యొక్క లక్ష్యమేంది అల్టిమేట్గా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. జై తెలంగాణ అనడానికి తీరిక లేనటువంటి వ్యక్తి
అమరవీరులకు నివాళులు ఇర్పించడానికి తీరికలేనటువంటి వ్యక్తి ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి ఇంటికి పోయి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఈయన వెయిట్ చేస్తాడు, ఆయన రాడు. మీరు తాకట్టు పెడుతున్నది తెలంగాణ ప్రజల యొక్క గౌరవం. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఒక పత్రికాధిపతి ఇంటికి పోతే కనీసం మర్యాదగా ఒకరు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి. మాకు మీరు తెలంగాణ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాను తగ్గించడం, తెలంగాణ ప్రజలుగా మేము బాధపడతా ఉన్నాం. డెఫినెట్గా మీ ప్రతి వైఖరి, మీ ప్రతి అడుగు, ప్రతి ఒక్క అంశం, మీరు మమ్మల్ని ఎంత విమర్శ చేస్తూ ఉన్నారో ప్రజలు కూడా మిమ్మల్ని అంత గమనిస్తూ ఉంటారు. అయినా ఒక పని జరిగిపోయింది, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. ఎస్, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను అడగలేదు, కాబట్టి వాళ్ళు పెట్టలేదు. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సుత్తి లేకుండా సూటిగా ఒకటే జవాబు చెప్పండి. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడతారా, పెట్టరు? సింపుల్ యాజ్ దట్. మిగతా అంశాలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడొద్దన్నారు కాబట్టి ఆ డెడ్లైన్లు చెప్తలేం. కానీ కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు, బీసీ డిక్లరేషన్ వచ్చి మీరు మా కామారెడ్డిలో చేసినారు. ఆనాడు మీరేం మాట్లాడినరు, బీసీల జనగణన అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామన్నారు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయినాయి. ఇంతవరకు మీరు కనీసం ఆర్డర్ కూడా ఇవ్వలే. నా మాటనే జీవో అంటారు కదా, మరి నా మాటనే జీవో అంటే ఈ పాటికి పని ప్రారంభం అయి ఉండాలి. ఎందుకు అవ్వలేదు పని ప్రారంభం? బీసీలంటే గౌరవం లేదా? బీసీలకు 6 నెలల లోపల మీరు జనగణన చేపట్టకపోతే మీరు వాగ్దానం చేసినట్టు 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఎట్లిస్తారు? ఈసారి మిస్ అయితే మళ్ళా 5 ఏళ్ల పాటు బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఎట్లా ఇస్తారు? మేం మిమ్మల్ని తొందర పెట్టడానికి ఈ ఎజెండా ఇప్పుడే చేయమని అడగడానికి ఒకటే కారణం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే వితిన్ 6 మంత్ మనకు రిజల్ట్ రావాలి జనగణన, తర్వాతనే రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే ఎల్లుండి శాసనసభ 10వ తారీఖు నాటి నుంచి మరి ఆనాడు జరిగే శాసనసభలో ఈసారి పెట్టే బడ్జెట్లో మీరు వాగ్దానం చేసినట్టుగా బీసీలకు 20,000 కోట్లు కూడా మీరు బడ్జెట్లో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండే ప్రధానమైన డిమాండ్లు, మనకు బీసీలకు రాజ్యాధికారం మిస్ అవ్వకుండా 42% వాటా ఇస్తా అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి తక్షణమే జనగణన ప్రారంభించండి. రెండవది, ఈసారి అసెంబ్లీలో పెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.